ఇంకొకటి జగన్ పని అయిపోయింది వైకాపా నాయకులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం మా కార్యకర్తల జోలికి రావొద్దండి మేము కొట్టించుకునేవాళ్ళం కాదు కొట్టేవాళ్ళం మా జోలికి వస్తే తగ్గేదే లేదు ఈ రోజు దమ్ము ధైర్యంతో మేము శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాం ప్రజల తరపున పోరాడుతున్నాం మేము ముందుకు వెళ్తాం సాగనిస్తే పాదయాత్ర ఆపతే దండయాత్ర కార్యకర్తలు కూడా ఈ లోకేష్ ఒక హామీ ఇస్తున్నాడు మీకు నేను అండగా నిలబడతా మీ తరపున నేను పోరాడతా ఎవరైతే మన జోలికి వచ్చారో వాళ్ళ తోలు నేను ఒలుస్తా అధికారులు కూడా చెప్తున్నా చట్టాన్ని ఉల్లంఘించదండి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలపైన దొంగ కేసు పెట్టారో రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపిస్తాడు ఈ లోకేష్ బి కేర్ఫుల్ ఇక్కడ ప్రజలందరూ నేను హామీ ఇస్తున్నా పుంగనూర్ పీలేర్ తంబల్పల్లి మరియు మదనపల్లి కలిపి ఒక జిల్లా మొదటి ఆరు నెలలోనే మేము ఏర్పాటు చేస్తాం దానికి కేంద్రంగా ఈ పవిత్ర భూమి మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఉంటుంది అంతేకాకుండా మదనపల్లికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా మేము పూర్తి చేస్తాం మదనపల్లి పట్టణానికి ఆనాడు తాగునీటి ప్రాజెక్ట్ మేము తీసుకొచ్చాం 180 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం కానీ 10% పెండింగ్ వర్కులు కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలో వచ్చిన మొదటి ఆరు నెలల్లో కూడా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా మీకు నేను హామీ ఇస్తున్నా ఇంకా మా చేనేత కార్మికులు భయపడాల్సిన అవసరం నేను మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నా నాకు మీ సమస్యలు బాగా తెలుసు అందుకే పవర్ లూమ్ కి 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తాం ఇంకా చేనేతలకి 200 యూనిట్ పవర్ కూడా ఉచితంగా ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు ఇంకా ఇక్కడ మదనపల్లి నేతన నేస్తున్న వస్త్రాలకి ప్రత్యేక బ్రాండ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ నేను ఇస్తున్నా హామీ ఎన్నికల ముందర జగన్ రెడ్డి వచ్చారండి టొమాటో రైతుల్ని కలిసినాడు కెచప్ చెప్పలేకపోక గెచప్ అన్నాడు గెచప్ ఫ్యాక్టరీ పెడతాను గెచప్ ఫ్యాక్టరీ పెడతానని ఏమైంది ఫ్యాక్టరీ ఏమైంది కోల్డ్ స్టోరేజ్ మేము జగన్ రెడ్డిని అడిగితే నేను చెప్పలేదు కదా నా మేనిఫెస్టోలు అంటాడు కానీ ఊరూరు హామీ ఇచ్చినాడు ఆనాడు టొమాటో రైతులకి ఆయన హామీ ఇచ్చినాడు ఇప్పుడు ఏకంగా హామీ మర్చిపోయినాడు అందుకే నేను 500 కిలోమీటర్లు మదనపల్లి పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక శిలాఫలకం పెట్టిన మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కెచప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు కోల్డ్ స్టోరేజ్ మేము తీసుకొస్తాం ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తీసుకొస్తాం ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ గుర్తించారు టొమాటో రైతులు ఆదుకునేదానికి ఆనాడు మేము గిట్టుబాటు ధర కూడా ఇచ్చినాం ఆనాడు టొమాటో వాల్యూ చైన్ ప్రాజెక్ట్ పేరుతో అనంతపూర్ చిత్తూరు కడప జిల్లాకి 110 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాం 70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ తో ఆనాడు పనులు ప్రారంభిస్తే వీళ్ళేకంగా అధికారులకు వచ్చి ఆ ప్రాజెక్టు కూడా మర్చిపోయినారు ఇక్కడున్న రైతులు చెప్తున్నా టొమాటో మార్కెట్ యార్డ్ ని ఈ లోకేష్ దత్తకు తీసుకుంటాడు టొమాటో రైతులు పండించిన ఎంత పంట పండించినా గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని
టొమాటో రైతులకు ఈ లోకేష్ ఇస్తున్న హామీ నేను మీరు చూపిన ప్రేమ ఆదరణ గౌరవం నేను మర్చిపోను మదన్ పల్ల అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మంచి ఎండలో నడిచిన మదనపల్లి టౌన్ లో అందరు బయటికి వచ్చి నన్ను ఆశీర్వదించారు దీవించారు ఒక పెద్దమ్మ నాకు చెప్పింది బాబు భయపడొద్దు అని చెప్పిన పెద్దమ్మ భయమ్మ బయరేడలనే లేదు ఇది యువత కోసం చేస్తున్న యువగలం యువత భవిత కోసం చేస్తున్న యువగలం ఈ యువగలం ఆగదు అని ఆ పెద్దమ్మకి నేను చెప్తాం జరిగింది సో మీరు చూపించిన ఆదరణ మీ చూపించిన ప్రేమ నేను మర్చిపోనని సభాముఖం తెలుపుకుంటూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని మదనపల్లి ప్రజలందరూ నేను కోరుతున్నా 20 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి కుప్పంలో పరిశ్రమలు వచ్చినాయి పలమనేరులో పరిశ్రమలు వచ్చినాయి కానీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలా దానికి కారణం ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళని తర్మి తర్మి కొట్టాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది అందుకే మళ్ళీ పిలిపిస్తున్నా భారీ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించండి మదనపల్లిని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మదనపల్లి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఇండియా జోహార్ అన్న ఇండియా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం